గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్. నేను సాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆర్థిక నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్న మాల్యా ఉదంతం మరిచిపోకముందే నిన్న నీరవ్ మోడీ, ఇప్పుడు కొఠారి అనే ఒక వ్యక్తి ఆర్థిక నేరానికి పాల్పడిన సంఘటనలు, ముఖ్యంగా బ్యాంకుల్ని మోసం చేస్తూ దర్జాగా తిరుగుతున్న వ్యక్తులు అనేక మంది ఇంకా ఉన్నారు అనే కోణంలో ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్న నేపథ్యంలో అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంతకంటే ముందు ఇవాళ టాప్ స్టోరీస్ ఒకసారి చూద్దాం. మహాయోధుడు ఛత్రపతి శివాజీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రముఖులు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరిస్తామని, పట్టిసీమతో కృష్ణా గోదావరిని నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. రెండు వేల 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రి యనమల విద్యుత్ శాఖపై ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కిమిడి కళా వెంకట్రావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిజిటల్ ఇండియా దిశగా తమ ప్రయాణం కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హైటెక్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ను ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. మొన్న మాల్యా, నిన్న నీరవ్, నేడు కొఠారి. దేశవ్యాప్తంగా దొంగ వ్యాపారులు వెలుగులోకి వస్తున్నారు. సామాన్యుడికి 1,25,000 నిబంధనలు పెట్టే బ్యాంక్ అధికారులు బడాబాబులకు మాత్రం అప్పనంగా రుణాలు ఇస్తున్నాయా? అసలేం జరుగుతోంది? సామాన్యుడి డబ్బు ఎక్కడికి వెళుతోంది? ఇదే ఇవాల్టి లీడ్ స్టోరీ. చట్టం ముందు అందరూ సమానులే కావచ్చునేమో, కానీ బ్యాంకులు మాత్రం సామాన్యులు అసామాన్యులు అనే గీత గీసుకుని కూర్చున్నట్టున్నాయి. ఖాతా తెరవడానికే ఇది తీసుకురా అది తీసుకురా అని సామాన్యుణ్ణి ముప్పతిప్పలు పెట్టించే బ్యాంకులకు బడాబాబుల విషయంలో మాత్రం ఏదీ అక్కర్లేదు. బ్యాంకుకి రాగానే కూర్చోబెట్టి మర్యాదలు చేసి మరీ నోట్ల కట్టలు చేతిలో పెట్టి పంపిస్తాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల తీరు ఈనాడు ఇలాగే తయారైంది. దేశంలో చిన్నా చితక వ్యాపారులు, రైతులు 1,00,000 రూపాయల రుణం తీసుకుంటేనే వాటి వసూలుకు బ్యాంకులు నానా హంగామా చేస్తాయి. ఇళ్ల మీద పడి కొన్నిసార్లు వస్తువులు తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. అసలే అప్పుల్లో ఉండే రైతులు బ్యాంకులకు రుణం చెల్లించలేక, వాళ్లు పెట్టే పోరు భరించలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా గత 15 నెలల్లో 2.50 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లందరి సగటు రుణం కేవలం 2 లక్షల లోపే. బడాబాబులు ఎగ్గొట్టే రుణాల ముందు వీరి రుణాలు వీసమెత్తు కూడా కాదు. బ్యాంకు నుంచి సామాన్యుడెవరైనా కాస్త ఎక్కువ మొత్తంలో డబ్బు డ్రా చేసుకోవాలన్నా లెక్కలేనన్ని నిబంధనలు ముందు పెడతారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు అంటూ 10 సార్లు తిప్పించుకుంటారు. మన ఖాతాలోని డబ్బు మనం తీసుకోవడానికే బ్యాంకులను బతిమాలాల్సిన పరిస్థితి. అలాంటిది బడాబాబుల విషయంలో మాత్రం ఏ లెక్కలు పత్రాలు సరిగ్గా ఉన్నా లేకున్నా కోట్లకు కోట్లు రుణాలు ఇచ్చేస్తాయి. సామాన్యుడెవరైనా సొంతిల్లు కట్టుకోవాలన్నా క్రెడిట్ స్కోర్, గతంలో తీసుకున్న లోన్ల చరిత్రలను వెలికితీసి రుణానికి లెక్కలేనన్ని నిబంధనలు చెబుతాయి బ్యాంకులు. ఎక్కడ ఏ చిన్న లోపం దొరికినా సరే రుణం ఇవ్వడానికి ససేమిరా అంటాయి. ఎడ్యుకేషన్ లోనైనా ఇంకోటైనా ఇదే పరిస్థితి. సామాన్యుల విషయంలో ఇలా చిన్న చిన్న మొత్తాలకే గగ్గోలు పెట్టే బ్యాంకులు బడాబాబుల విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నాయి. వాళ్ల రుణానికి ప్రాతిపదిక ఏంటి, దానికి సంబంధించిన ఆధారాలు వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా అన్న విషయాలను పూర్తిగా గాలి కొదిలేస్తున్నాయి. బడాబాబులైతే చాలా బ్యాంకులకు ఈజీగా కుచ్చుటోపి పెట్టేయొచ్చు అనడానికి నీరవ్ మోడీ, విక్రమ్ కొఠారిల ఉదంతమే నిదర్శనం. ఒకటా రెండా, 11,400 కోట్లు నీరవ్ మోదీ కుచ్చుటోపి పెడితే కొఠారి దాదాపు 837 కోట్లు కొల్లగొట్టాడు. భారీ సంఖ్యలో డబ్బా కంపెనీలను సృష్టించి బోగస్ ఎల్ఓయులను పొంది 1,000 కోట్ల రూపాయలను అప్పనంగా దోచుకున్నాడు నీరవ్ మోడీ.
గతేడాది ఐటీ శాఖ దీనిపై కేంద్రాన్ని హెచ్చరించిన తీరిగ్గా కాలం వెళ్లదీస్తూ వచ్చింది. తీరా ఇప్పుడు నీరవ్ విదేశాలకు చెక్కేశాక అంతా కలిసి గగ్గోలు పెడుతున్నారు. మొన్న మాల్యా, నిన్న నీరవ్, నేడు కొటారి, రేపు ఇంకెవరు? బడాబాబులు చట్టానికి అతీతులా అన్న ప్రశ్నలు మాత్రం సామాన్యుడిని వెంటాడుతున్నాయి. ఇవాల్టి టైమ్ టు ఆస్క్ లో ఇదే ఇవాల్టి లీడ్ స్టోరీ. ముఖ్యంగా ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. అయితే ఈ ఆర్థిక నేరాలకు కారణం ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతోంది, సామాన్యుడి సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతోంది, ఇటువంటి అనేక ప్రశ్నలతో పాటు ఇవాళ మనం డిస్కస్ చేయబోయే మూడు అంశాలు ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నెంబర్ వన్, మొన్న మాల్యా, నిన్న నీరవ్ మోడీ, నేడు కొఠారి, ఇంకా ఎంతమంది దొంగ వ్యాపారులు దర్జాగా తిరుగుతూ ఉన్నారు, చాప కింద నీరులా ఎవరికి తోచిన విధంగా ఎవరికి అందిన కాడికి వారు దోచుకునే ప్రయత్నాల్లో బడా బాబులు నిమగ్నం అవుతున్నారా. నంబర్ టూ, సామాన్యుడికి 1,25,000 నిబంధనలు పెట్టే బ్యాంకులు బడాబాబులకు మాత్రం అప్పణంగా రుణాలు ఇస్తున్నాయా? ఒక సామాన్యుడు లోన్ తీసుకోవాలన్నా, ఒక చిన్న కార్యక్రమానికి సంబంధించి రైతు రుణం తీసుకోవాలన్నా, లేకపోతే మధ్యతరగతి ప్రజలు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, లేక బైక్ తీసుకోవాలన్నా అనేక నిబంధనలు పెట్టే బ్యాంకులు బడాబాబులకు అప్పనంగా రుణాలు ఇస్తున్నాయా? నెంబర్ త్రీ, ఈ ఆర్థిక నేరాలకు కారణాలు ఏంటి? వ్యవస్థలో లోపాలు కారణంగా చూడాలా, లేక రాజకీయ అండదండలతో రెచ్చిపోతున్నారా? ఈ అంశాల 71వ సంవత్సరంలో నగర్వాలా కుంభకోణం అనేది మొట్టమొదటిగా ఎక్కువగా బ్యాంకుల్ని మోసం చేసే ఘరానా మోసానికి సంబంధించిన అంశం అప్పట్లో వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఏదో బంగ్లాదేశ్ యుద్ధానికి సంబంధించి ఇందిరాగాంధీ స్వయంగా ఫోన్ చేసింది, మీరు కొంత డబ్బులు ఇవ్వాలి అని. అంటే 60,00,000 రూపాయల్ని అప్పటి ఒక బ్యాంకులోని వ్యక్తి డైరెక్ట్గా నగర్వాలాకు చేతికి ఇవ్వడం, ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళి స్లిప్ తీసుకోవాలి, రిసీప్ట్ తీసుకోవాలని చెప్పిన వెంటనే అది మోసమని తెలియడంతో ఆ నగర్వాలని అరెస్ట్ చేయడం జరిగింది. అలాంటి బ్యాంకు మోసాలు ఇప్పటికీ కోకొల్లలుగా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు 60,00,000 మోసం మొదలైతే ఇప్పుడు 11,000 కోట్ల రూపాయల కుంభకోణం వరకు ఈ బ్యాంకుల్ని మోసం చేసే వాళ్ళ ఘరానా మోసగాళ్ల సంఖ్య రోజు రోజుకి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. అయితే రుణాలు ఇచ్చి రుణాల్ని ఎగవేసిన సందర్భాలు కొన్ని ఉంటే, కొన్ని అసలు ఎందుకు రుణాలు ఇస్తున్నారో చూసుకోలేని పరిస్థితి కూడా ఉంటుందా అని మొన్నటికి మొన్న నీరవ్ మోడీ వ్యవహారంలో మనకు కొన్ని అనూహ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 4-5 సంవత్సరాలుగా ఆడిటింగ్లో కూడా లెక్కలు తేలని స్థితిలో బ్యాంకులు ఉన్నాయా? సామాన్యుడికి మాత్రమే నిబంధనలా? ఎందుకు బడాబాబుల్ని ఇటువంటి మోసాలు జరుగుతున్న సందర్భంలో కూడా బడాబాబుల్కి యథేచ్ఛగా రుణాలు ఇచ్చి వదిలేస్తూ ఉన్నాయా? ఇటువంటి అంశాలు ఈ మధ్య సామాన్యుడికి క్వశ్చన్ మార్క్గా ఉన్న నేపథ్యంలో ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. బ్యాంకులు కి సంబంధించి బ్యాంకింగ్ రంగ నిపుణులు ప్రస్తుతం మనతో ఉన్నారు. అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్లకు సంబంధించిన ప్రతినిధులుగా ఉన్న ఫ్యాప్సీకి సంబంధించిన వ్యక్తి కూడా మనతో ఉన్నారు. నంబర్ వన్, ఫ్యాప్సీ మేనేజింగ్ కమిటీ మెంబర్ వివి సన్యాసరావు గారు, అదేవిధంగా బ్యాంకింగ్ రంగ నిపుణులు తుమ్మల కిషోర్ గారు ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు. నమస్తే సన్యాసరావు గారు అండ్ తుమ్మల కిషోర్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా కిషోర్ గారు, మీరు 2 దశాబ్దాలుగా బ్యాంకింగ్ రంగంలోని అనేక అంశాలకు సంబంధించి విస్తృతంగా సామాన్యుడికి అర్థమయ్యే విధంగా ఆర్టికల్స్ రాస్తారు, సామాన్యుడికి తెలియజేసే విధంగా అనేక అంశాలు మీరు తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆర్థిక నేరాలు, అందులోనూ బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన సంఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి అనిపిస్తుంది. మాల్యా, నీరవ్ మోడీ, ఇప్పుడు ఈరోజే కొఠారికి సంబంధించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరుగుతోంది అంటే, ఆర్థిక సంస్కరణ తర్వాత బ్యాంకింగ్ రంగం, ఆర్థిక రంగం బాగా విస్తృతంగా అభివృద్ధి చెందిందండి. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల్లో మోసాలు జరగడం అనేది మీరు అన్నట్టు చాలా దశాబ్దాల క్రితం నుంచి ఉంది. ఇటీవల కాలంలో మోసాలు ఎక్కువ జరగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వ్యాపారవేత్తలు కానివ్వండి, బ్యాంకుల్లో అధికారులు కానివ్వండి, వీళ్ళంతా కూడా రకరకాలుగా జరుగుతుంటాయి బ్యాంకుల్లో ఫ్రాడ్స్ అనేవి, మోసాలు అనేవి. కొన్నేమో అంతర్గతంగా జరుగుతుంటాయి, బ్యాంక్ అధికారులు స్టాఫ్తో కుంభకోణం అయ్యి, కొంత కొన్ని ఏమో బయట నుంచి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు.
ఏదేమైనప్పటికీ ఈ మోసాలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు దానికి కారణం ఒకటే, ఇప్పుడు త్వరగా డబ్బు సంపాదిద్దామని వ్యాపారులు ఆలోచిస్తారు, వీళ్ళకి డబ్బు రావాలని వీళ్ళు బ్యాంకులో కొంతమంది ఉద్యోగస్తులు కొంతమంది మోసాలు చేయడానికి పాల్పడతారు. ఇలా జరగడంతో ఇలాంటి ఈ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయండి. అంటే బేసిక్ అసలు ప్రథమంగా ఏంటంటేనండి, బ్యాంకింగ్లో ఒక మూడు రకాల ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. ఒకటేమో మన ఖాతాలకు సంబంధించినవి, డిపాజిట్ ఓరియంటెడ్ ఫ్రాడ్స్ ఖాతాలకు సంబంధించినవి. రెండోది రుణ సంబంధిత ఫ్రాడ్స్ మోసాలు. మూడోవి సైబర్ నేరాలు. ఖాతాలకు సంబంధించినవి ఏంటంటే ఎలా జరుగుతుంటాయండి, ఇప్పుడు కంప్యూటరైజేషన్ అవకముందు నుంచి కూడా ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉండేవి. ఉదాహరణకి మీ అకౌంట్లో డబ్బులు వేయాలి, మీ దాంట్లో వేయరు, వాళ్ళు వేరే దాంట్లో వేసేస్తారు. కంప్యూటరైజేషన్ ముందు ఇలాంటివి జరిగినా వాళ్ళకి ఎప్పుడు నెలకో రెండు నెలకో మూడు నెలకో ఎప్పుడు వెళ్ళినప్పుడే తెలిసేది బ్యాంకు వెళ్ళినప్పుడు. అప్పుడు అప్పట్లో పాస్బుక్లు కూడా అప్డేట్ అయ్యాయి కాదు సరిగ్గా టైం ప్రకారం. సో అలా నా అకౌంట్లో ఇవ్వడానికి మీ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళ అకౌంట్లో వేసుకునే వాళ్ళు, అట్లాంటి డిపాజిట్ ఓరియంటెడ్ ఈ ఖాతాలకు సంబంధించిన వరకు మోసాలు జరుగుతుండేవి. ఇప్పుడు కంప్యూటరైజేషన్ తర్వాత అలాంటివి తగ్గిపోయినాయి. ఉదాహరణకి మీ అకౌంట్ ఉంది, మీ అకౌంట్లో ఒక 10,000 వేశారనుకోండి, వెంటనే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చేస్తుంది, మీ దాంట్లో తీసినప్పుడు కూడా మీకు తెలుస్తుంది. సో వెంటనే మీరు ఏదన్నా మోసం జరిగినా మీరు కనిపెట్టేయగలుగుతారు, బ్యాంకు వెళ్ళి రిపోర్ట్ చేస్తారు, వాళ్ళు కనిపెడతారు. అట్లా అది అట్లా జరుగుతుంది. అవి ఇప్పుడు అవి తగ్గినాయి. రుణ సంబంధిత మోసాలు అంటారు, అవి బాగా పెరిగినాయి అప్పటికంటే ఇప్పుడు బాగా పెరిగినాయి. కారణం ఏంటంటే రుణాలు బాగా ఎక్కువ ఇవ్వడం మొదలెట్టినారు. సామాన్యుల దగ్గర నుంచి ఒక స్కూటర్ కారు లోన్ రుణం దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్లకి ప్రాజెక్ట్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఇవ్వడం మొదలెట్టారు. దాంట్లో రుణ సంబంధిత మోసాలు ఎలా జరుగుతుంటే, ఉదాహరణకి మీరు వచ్చారు బ్యాంకు వచ్చారు, మీకు 10 కోట్లు కావాలన్నారు. 10 కోట్లు కావాలంటే మామూలుగా అయితే మీరు అన్నీ సవ్యంగా చేస్తే బ్యాంకు వాళ్ళు ఇచ్చేస్తారు. మీ దాంట్లో మీరు కొంత ఎక్కువ రుణం కావాలంటారు, అప్పుడు ఏం చేస్తారు, మీకు 1 కోటి రూపాయలు ఆస్తి ఉంటే దాన్ని 3 కోట్లుగా వాల్యుయేషన్ చేస్తాం, ఇలాంటి అక్రమాలు చేస్తుంటారు. ఓకే, దీనికి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి కూడా కొంతమంది బ్యాంకులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అట్లాగా అన్ని పాస్ చేసి చేసేస్తారు. సో సామాన్యుడికి కూడా రూల్స్ ఉంటాయి, మీకు కార్పొరేట్స్ కూడా రూల్స్ ఉంటాయి, కాకపోతే అవసరాన్ని బట్టి వాళ్ళ రూల్స్ ఆ నిబంధనల్ని అతిక్రమించి చేసేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఇటీవల కాలంలో జరిగిన ఈ పెద్ద మోసం గురించి చేస్తే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అని ఇచ్చారు. అంటే ఏమిటి, ఇప్పుడు అది లెటర్ ఆఫ్ క్రెడిట్, లెటర్ ఆఫ్ గ్యారంటీ లాంటిది. వీటిని నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ అంటారు. బ్యాంకుల్లో రెండు రకాల ఫెసిలిటీస్ ఉంటాయండి, రెండు సదుపాయాలు. ఒకటి ఫండ్ బేస్డ్. ఫండ్ బేస్డ్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ అలాంటివి. అలాంటి వాటిలో ఏంటంటే బ్యాంక్స్ ఫండ్స్ ఇచ్చేస్తుంది. సపోజ్ మీకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇచ్చారు ఒక 10 లక్షలకి, 10 లక్షల ఫండ్స్ బ్యాంక్ మీకు ఇన్వెస్ట్ చేస్తుంది, మీకు ఇస్తుంది. అది కాకుండా నాన్ ఫండ్ బేస్డ్ అయితే ఏమవుతుందంటే దాంట్లో ఫండ్స్ ఇచ్చేది ఏముండదు, మీకు ఒక హామీ పత్రం ఇస్తుంది ముందు. మీరు హామీని నెరవేర్చలేకపోతే అప్పుడు బ్యాంకుకి లైబిలిటీ అవుతుంది, అప్పుడు పే చేస్తుంది. ఓకే, సో ఇలాంటివి ఉదాహరణ మీకు 100 లెటర్ ఆఫ్ గ్యారంటీలో లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లు ఇచ్చారనుకోండి, దాంట్లో 100కి 100 తిరిగి రావు, దాంట్లో 99 పాస్ అయిపోయి ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడే బ్యాంకు పే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నాన్ ఫండ్ బేస్డ్, ఫండ్ బేస్డ్, ఇది లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ నాన్ ఫండ్ బేస్డ్ కింద వస్తుందండి. అంటే ఇదేంటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఏమి ఇచ్చారు, ఒక పత్రం ఇచ్చారు, అయ్యా మీరు ఉదాహరణకి దానికి మొత్తం అమౌంట్ ఉదాహరణకి చెప్తారు, దాంట్లో 100 కోట్ల 10 కోట్ల 1 కోట్ల. సపోజ్ ఉదాహరణకి 100 కోట్లు అనుకుందాం, 100 కోట్లు మీరు ఎక్కడన్నా మీరు క్రెడిట్ తీసుకుంటే ఇదిగో హామీ ఉంది అని హామీ పత్రం ఇచ్చారనుకోండి. ఇస్తే ఈయన ఇక్కడ జరిగింది ఏంటి, ఈయన వజ్రాల వ్యాపారి కాబట్టి వజ్రాలు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, చేసుకుని అవి రా 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 వజ్రాలు అనమాట, అంటే అవి ఇక్కడ పాలిష్ చేసి ఇక్కడ పెట్టి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అమ్మేస్తారు. అది ఏం చేసే వ్యాపారం. దీంట్లో ఏం జరిగింది, ఇప్పుడు ఇక్కడ విదేశాల్లో తీసుకోవాలి కాబట్టి ఈయన లోను దీని అగెన్స్ట్ ఇక్కడ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లో తీసేసుకుని అక్కడ ఇచ్చేస్తాడు. అది చేసిన తర్వాత ఆ బ్యాంకులోనే వీళ్ళు క్రెడిట్ మీద ఈయనకి వజ్రాలు సపోర్ట్ చేస్తారు. ఓకే సార్, కొన్ని టెక్నికల్ అంశాలు కొన్ని మనం దాని డీటెయిల్స్ కదా, అంతకంటే ముందు ఒకసారి ప్రస్తుతం మనకు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారి చర్చలో జాయిన్ అవుతున్నారు, వెల్కమ్ సార్. అండ్ సన్యాసరావు గారు, ఫస్ట్ మీరు ఒక వ్యాపారవేత్తగా ముఖ్యంగా ఈ వ్యాపారాలకు సంబంధించి బడా వ్యాపారవేత్తలకు
రూల్స్ అనేవి పెద్ద అడ్డంకి కాదు, చాలా సింపుల్గా రూల్స్ ని బ్రేక్ చేయొచ్చు, రూల్స్ ని మేక్ చేయొచ్చు బడా వ్యాపారులు. బట్ వేరే సామాన్యుడికి మాత్రమే ఈ రూల్స్ అంతా ఉంటాయి అనే ఒక అభిప్రాయం చాలా మందికి ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే బడా వ్యాపారులే కదండి, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాళ్ళకు కావాల్సిన పనులు జరుగుతాయి. మీరు అన్నట్టు ఒకటే, 500,000 రూపాయల కారు ఉంటుంది, దాని మీద ఫ్రిడ్జ్ తీసుకుంటాం, లోన్ తీసుకుంటాం, 1 లాక్ అడుగుతాం, దానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకండి? 400,000 రూపాయలు వాళ్ళు ఇచ్చి లేదు, 1 లాకే. మీరు అన్నట్టు చిన్న చిన్న వాటికేమో చాలా అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అక్కడ ఎంప్లాయీస్ అన్నమాట. ఇవి ఇదంతా కూడా హై లెవెల్లో జరుగుతుందండి. ఈ హై లెవెల్ జరిగినప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఈయన నీరవ్ మోదీ ఉన్నాడు, ఇప్పుడు అన్నీ ఏం చేస్తున్నారు, ఇదివరకు బట్టల షాపులే పెట్టేవారు, చైన్ ఆఫ్ టెక్స్టైల్ షోరూమ్స్, ఇప్పుడు జ్యువెలరీ షాప్స్ కూడా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ఎ జ్యువెలరీ షాప్ వితౌట్ ది ప్రొపరేటర్, బట్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైంది, వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంటెన్షనల్ దోపిడియా లేకపోతే అన్ఇంటెన్షనల్ దోపిడియా అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అన్నీ వెళ్ళారు అన్ని చోట్లకి. ఇప్పుడు ఆ సార్ చెప్పాడు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అన్నది, అది ఏంటి? మనం ఏమైనా కొంటే, ఇఫ్ యూ ఎక్స్పోర్ట్ ఎనీథింగ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. అంటే వాళ్ళు బ్యాంక్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఇఫ్ ది పార్టీ ఈజ్ నాట్ పేయింగ్ బ్యాంక్ వాళ్ళు బదులు వాళ్ళకి ఇవ్వాలి, బికాజ్ వాళ్ళు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చాడు కాబట్టి అనమాట. తర్వాత పర్సనల్ అసెట్స్కి సంబంధం లేదు ఇందులో. సిస్టమ్ ఫెయిల్యూర్ అండి, కంప్లీట్లీ సిస్టమ్ ఫెయిల్యూర్. మీరు చూడండి, డిమానిటైజేషన్లో కూడా ఇదివరకు బ్యాంకుల్లో అంత లేదు. చిల్లర అడిగితే ఏదో కొంత 10 రూపాయలు తీసుకొని వాళ్ళు 1,000 రూపాయలు చిల్లర నార్త్ ఇండియాలో ఇచ్చేవారు. సౌత్ ఇండియాలో ఎప్పుడు కూడా బ్యాంక్ ఆఫీసర్స్ ఎప్పుడు కరప్టెడ్ లేరు సౌత్ ఇండియాలో. ఇప్పుడు ఏమైంది, కోట్ల మీద ఉంది కాబట్టి వాళ్ళకి చూపిస్తున్నారు, ఎడపెడుతున్నారు అనమాట. టెంప్టింగ్గా కూడా ఉంటున్నారు, బట్ ఇట్స్ వెరీ 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 డేంజరస్ అండి. తర్వాత దేర్ ఇస్ నాట్ ఇనఫ్ గవర్నెన్స్. దీన్ని చూడడానికి గవర్నెన్స్ ఉండాలి కదా. దే షుడ్ గో బై బుక్స్, నాట్ బై పర్సనాలిటీస్. ఇప్పుడు ఏమైంది, ఒక పొలిటీషియన్ ఈయనకి ఇవ్వండి అంటాడు, లోన్ ఇవ్వమంటాడు. పొలిటీషియన్ చెప్పిన మాత్రాన్ని ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు పర్సంటేజ్ ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు కొన్ని మనకి ఇదివరకు కోఆపరేటివ్ బ్యాంక్స్ తెలుసును, 200% వాళ్ళు సెక్యూరిటీ ఇస్తే 100% లోన్ ఇస్తారు. 100% కూడా లేదు, కొన్ని బ్యాంకులు అయితే ఏమీ లేకుండా ఇచ్చారు, అక్కడ ఉన్నట్టే ఉంటుంది. సో దిస్ ఇస్ ద సిస్టమ్ ఫెయిల్యూర్. ఇంకోటి, ఇక్కడ ఎకనామిక్ ఫెయిల్యూర్కి ఇక్కడ పెద్ద శిక్ష లేదండి. మీరు అమెరికాలో ఎకనామిక్ ఫెయిల్యూర్ అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇది ఉంటుంది. మామిడి గిరిధర్ గారు, మీరు ఒక ఆడిటర్ కూడా కాబట్టి సీఏగా, అంటే ఈ నీరవ్ మోడీ విషయంలోనే 5 ఏళ్ల నుంచి ఆడిటింగ్ జరుగుతోంది, బ్యాంకుల లెక్కలు ఉన్నాయి, ఎక్కడి నుండి డబ్బులు వెళ్తున్నాయో తెలియదు, కాకపోతే 11,000 కోట్ల రూపాయల స్కామ్ అయితే జరిగింది, కానీ ఆడిటింగ్లో కూడా దొరకని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆడిటింగ్ అన్నది ఎప్పుడు చేస్తారు మీరు? ఒక ట్రాన్సాక్షన్ అంటూ ఉంటే దానికి ఆడిట్ చేస్తారు మీరు. అంటే మీకు ఒక ట్రాన్సాక్షన్ ఉండాలి, ట్రాన్సాక్షన్ మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయాలి. రికార్డ్ చేస్తే అది కరెక్టా కాదా, అది ప్రాపర్ ప్రొసీజర్ వల్ల జరిగిందా లేదా అని మీరు చెక్ చేయొచ్చు. ఈ కేసులో ఏమైందంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకే రాలేదు, అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకే వాళ్ళు, అంటే సిబిఎస్ అంటారు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి లింక్ చేయలేదు వాళ్ళు. ఈ స్విఫ్ట్ సిస్టమ్ని సిబిఎస్ని రెండు లింక్అప్ అవ్వలేదు. దాంతో అక్కడ జరుగుతున్న ట్రాన్సాక్షన్ వీళ్ళు సిబిఎస్లో రికార్డే అవ్వలేదు. నేను ఆడిటర్గా వెళ్తాను, నేను ఆడిటర్గా నా డ్యూటీ ఏంటి? ఫ్రాడ్ కొన్ వెదర్ ఆ జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఒక కంపెనీ పాలసీ ప్రకారము, కంపెనీ లా ప్రకారము, బ్యాంకింగ్ రెగ్యులేషన్ ప్రకారం జరుగుతున్నాయా లేదా అని చెప్పడం. అంటే ఇగో మేము ఈ 100 ట్రాన్సాక్షన్స్ మేము చేశాము, ఇవి ఎంట్రీస్ ఇవి అని వాళ్ళు చెప్తారు. దీన్ని ఇలా కేటగరైజ్ చేశాము, దీన్ని రిస్క్ ఇది ఎవాల్యుయేషన్ చేశాము, ఇవన్నీ వాళ్ళు పర్టికులర్ చెప్తారు. ఈ 100 ట్రాన్సాక్షన్సే నేను చెక్ చేసి వస్తాను, దాటి నేను చెక్ చేయను నేను. కాబట్టి ఆడిటర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అన్నది తప్పది. ఇందాక వారు అన్నారు అది సిస్టమిక్ ఫెయిల్యూర్ అన్నారు. నా ప్రకారం సిస్టమిక్ ఫెయిల్యూర్ కూడా కాదు అది, ఎందుకంటే ప్రాసెస్ ఉంది మీకు. దీని పలానా ట్రాన్సాక్షన్కి ఓ మేకర్ అని తయారు చేసేవాడు ఒకరు, చెక్కర్ అంటే దాన్ని చెక్ చేసేవాడు ఒకరు, అప్రూవర్, మూడు స్టేజెస్లో జరుగుతుంది ఒక ట్రాన్సాక్షన్. ఈ మూడు స్టేజెస్లో జరుగుతున్న వ్యక్తులు 7 ఏళ్ల నుంచి వాళ్ళని ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు. దీనికి ఆర్బీఐ బాధ్యులా లేకపోతే దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యులా? పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వాళ్ళ ఇంటర్నల్ ప్రొసీజర్ ప్రకారం 3 ఏళ్ల కంటే ఎవరిని ఎక్కడ ఉంచడానికి వీల్లేదు. 4వ ఏట ట్రాన్స్ఫర్ చేయవలసింది. ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఎప్పటికో బయటపడి ఉండేది. ఆ ఇంటర్నల్ ప్రాసెస్ ఫెయిల్యూర్ వల్ల జరిగింది ఇది. వాళ్ళకు ఉన్న కంట్రోల్స్, చెక్స్, బ్యాలెన్సెస్ అన్నీ ఉన్నాయి, అయినా కానీ జరిగింది ఇది. ఈ ఎందుకు ఎంటర్ చేయలేదు, ఎలా తప్పించుకొని తిరిగారంటే దానికి చిన్న అసలు పెద్ద పెద్ద ఆడిటర్స్, పెద్ద పెద్ద డెరివేటివ్స్ వాటిని వీటిని చెక్ చేయడం కాదు,
స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే బ్యాంకింగ్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుంది మనకు. మీరు ఇంటర్మీడియట్ సిఏ ఇంటర్ సిఈసీ చదివిన పిల్లవాడు కూడా ఫస్ట్ బ్యాంక్ రికన్సిలియేషన్ నేర్చుకుంటాడు వాడు. ఓకే, బీకామ్ సిఏ ఎక్కడైనా కానీ పెద్దగా అయ్యే కొద్దీ ఇది చాలా చిన్న విషయం మాకు అక్కర్లేదు అనుకుని వదిలేస్తున్నారు. ఈ ఫ్రాడ్ 11,000 కోట్లది ఏదో జరిగిందో అది బ్యాంక్ రికన్సిలియేషన్లోనే జరిగింది. ఓకే, ఎక్కడ సిబిఎస్ స్కీను స్విఫ్ట్కి మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ని రికన్సైల్ ఎవరు చేయలేదు. ఓకే, రికన్సైల్ చేసి ఉంటే 2013లోనే ఇది బయటపడి ఉండేది. ఓకే, అంటే అక్కడ నుంచి నోస్ట్రో అకౌంట్ అని ఒకటి ఉంటుంది, నోస్ట్రో అకౌంట్లో నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు పైసలు. ఇక్కడ మాత్రం వీళ్ళు సిబిఎస్ రిఫ్లెక్ట్ అవ్వలేదు, దీన్ని ఎవరు చెకింగ్ కూడా చేయలేదు. రికన్సైల్ చేసి ఉంటే కనుక ఎందుకు ఇందాక వారు అన్నారు 99 కేసుల్లో అది మీకు రాదు ఒకటే వస్తుంది అన్నారు కదా, ఒకటి కాదు ఇక్కడ 30 వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని అప్పుడే క్వశ్చన్ చేసి ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇది రికన్సిలియేషన్ చేస్తుంటే ఇది ఆడిటర్ కనుక్కునే విషయం కాదు, ఇది ఆడిటర్ కూడా దొరకదు ఇది, ఎందుకంటే సిస్టంలోకి రాలేదు ఇది, సిస్టంలోకి రాకుండా తప్పించుకుంటోంది అనేది రికన్సిలియేషన్ చేస్తుంటే దొరికిండేది. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా లేదు, మోసం చేసేవాడికి ఒక్కొక్క లూప్ హోల్ ఎక్కడుందా అని వెతుక్కొని ఆ మోసం జరుగుతూ ఉంటుంది. సార్ ఒకసారి కిషోర్ గారు, నేను ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లోకి వద్దాం ఒకసారి. సామాన్యుడు, ముఖ్యంగా రైతు రుణమాఫీ అనగానే అది ఒక పొలిటికల్ అంశాలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు గాక, రాజకీయ లబ్ధ్యా లేకపోతే ఓటు బ్యాంక్ అది వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ రుణమాఫీలు లేదా రైతులకు రుణాలు ఇవ్వాలని ప్రతి పంట వేసే సందర్భంలోనూ బ్యాంకర్లతో ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సమావేశం జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి ఒక బ్యాంకర్లతో సమావేశం మనం హెడ్లైన్స్లో కూడా చూస్తూ ఉంటాం. బ్యాంకర్లను ఒప్పించడానికి నానా తిప్పలు పడుతూ ఉన్న సందర్భాలు కూడా అనేకం. ఒక ఒక రుణాలు ఇవ్వాలన్నా రుణాలకు సంబంధించి వాళ్ళ మాఫీ చేయాలన్నా కూడా, బట్ వేరాజ్ ఇక్కడ 11,000 కోట్ల రూపాయలు, అటు కొఠారిది 3,000 పైచిలు కోట్లు, అంటే ఇవన్నీ కలిపితే ఆ ఇద్దరి కుంభకోణం కలిపితే ఒక రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగిపోతుంది. 16-17 వేల కోట్లకు రైతు రుణమాఫీ జరిగిపోతుంది. అంటే ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఒక రాష్ట్ర రైతు రుణం రైతుల్ని కాపాడాలంటే బ్యాంకర్లను చాలా ఒప్పించడానికి ఇబ్బంది పడే ప్రభుత్వాలు ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? రైతు రుణమాఫీ అనేది ఒక అది సపరేట్ సబ్జెక్ట్, వేరే కావచ్చు అమౌంట్ అనేది నేను లెక్క చెప్తాను. రైట్, రుణమాఫీ అనేది ఆర్థిక పరంగా చూస్తే అది మామూలుగా రుణం, రైతులు చాలా కష్టపడుతున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఆర్థిక పరంగా చితికిపోయారు. రుణమాఫీ కొంత తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది, తప్పితే వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ఈ చాలా రకాల ఇబ్బందులు, ఏది విత్తనాల విత్తనం నాటి దగ్గర నుంచి నాటిన దగ్గర నుంచి మార్కెట్ చేసిన దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ దాకా వచ్చేదాకా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ తీర్చకుండా కేవలం రైతు రుణమాఫీ ఇస్తే వాళ్ళ కష్టాలు తీరవు, తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది, అది ఇవ్వచ్చు, అది ఒక సపరేట్ అంశం. అది ఇకపోతే బ్యాంకులు కూడా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయంటే ఇవి మోసాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు అందరూ కుమ్మక్కాయ చేసే ఇది మోసం అది. సో బ్యాంకులు వ్యాపారవేత్తలు వీళ్ళంతా కలిసి చేసినప్పుడు ఇది మోసం చేయడం సాధ్యపడుతుంది వాళ్ళకి, బ్యాంకులకి అప్పుడే తీసుకోగలుగుతారు వీళ్ళు కూడా. సో దానికి దీనికి మనం లింక్ చేయలేము, బట్ ఇది జరగడానికి కారణాలు ఇది ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు దాంట్లో చాలా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక బ్రాంచ్లో ఇది ఇచ్చారు, ఇష్యూ చేశారు, ఇష్యూ చేసిన తర్వాత వీళ్ళు ఎవరికైతే ఇష్యూ ఎవరు ఫేవర్ మీద ఇష్యూ చేశారో వాళ్ళు అక్కడ లోన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకునే ముందు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు ఇచ్చారా లేదా కరెక్ట్గా ఇది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు ఈ బ్యాంక్ నుంచి, ఈ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు లోన్ ఇవ్వడమా లేదని వాళ్ళు నిర్ణయిస్తారు. అదొకటి. ఒకవేళ ఇలాంటి ఇచ్చారా లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాతే ఇవ్వాలి, ఇచ్చారా లేదా అని నిర్ధారించుకోవడం ఎక్కడి నుంచి బ్రాంచ్ నుంచి చేస్తారు, వాళ్ళ కంట్రోలింగ్ ఆఫీస్ నుంచి కూడా చేస్తారు, ఇట్లా రకరకాల ఫేజెస్ ఉన్నాయి అక్కడ. అన్ని చోట్ల చేస్తే కానీ వాళ్ళు ముందు లోన్ ఇవ్వడానికి లేదు, అక్కడ వాళ్ళు చేసుకోలేదో మరి తెలియదు మనకి. బట్ ఇక్కడ ఇలాంటి జరిగిన తర్వాత కూడా ఇలాంటి ఫ్రాడ్ జరిగిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా రిపోర్ట్ చేయరు వాళ్ళ హైయర్అప్స్కి, వాళ్ళు హైయర్అప్స్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ దీని మొత్తాన్ని బట్టి చాలా పెద్ద మొత్తం కాబట్టి వాళ్ళు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈయన విజిలెన్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ చాలా పెద్ద ప్రాసెస్ ఇది. సో ఇది ఏది జరగకుండా ముందు అసలు అంతకుముందు నుంచి 2011 నుంచి జరుగుతుందంటే దీంట్లో ఎక్కడ అసలు సిస్టంలోనేమో అసలు ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ పెట్టలేదన్నారు. సిస్టంలో లేకుండా వీళ్ళు డైరెక్ట్గా స్విఫ్ట్ కోడ్ చేసేసేటువంటి అది ఇంటర్నల్ కంట్రోల్లో ఉన్న విపరీతమైన అలసత్వం. అంటే ఎంత ఫ్లోట్ చేస్తున్నారు అనేది, రూల్స్ని ఎంత ఫ్లోట్ చేస్తున్నారు అంటే ఇన్నేళ్ళ నుంచి చేస్తుంటే
సరే ఇంటర్నల్గా చేస్తున్నారు, మీరు ఎక్స్టర్నల్ ఆడిటర్స్ వస్తారు, స్టాట్యూటరీ ఆడిటింగ్ జరుగుతుంది, కాంక్రీట్ ఆడిటింగ్ జరుగుతుంది బ్యాంకుల్లో. ఈ మొత్తం అంటే ఆ బ్యాంక్ ఆ బ్రాంచ్లో ఎంత మొత్తం పెద్ద పెద్దగా జరుగుతుందంటే బహుశా కాంక్రీట్ ఆడిటర్ డెఫినెట్గా ఉండుంటారు వాళ్ళు. అంటే ఏ రోజు ఆ రోజు చెక్ చేయాలి, సో నెక్స్ట్ డే అయినా వారానికి ఒకసారి చెక్ చేస్తారు. అదొకటి ఉంటుంది, స్టాట్యూటరీ ఆడిటింగ్ ఉంటుంది, ఇంటర్నల్ ఆడిట్ ప్లస్ ఆర్బీఐ ఆడిట్, వీటినన్నింటి కాకుండా ప్లస్ సిస్టమ్ ఆడిట్. సిస్టమ్స్ అన్ని మీరు ఎలా చూస్తున్నారు, యాజ్ పర్ రూల్స్ చేస్తున్నారా లేదా అనే సిస్టమ్ ఆడిట్ చేస్తారు. దాంట్లో స్విఫ్ట్ కోడ్స్ ప్లస్ దేనికి దొరకకుండా ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. అందులోను ఎఫ్ఐఆర్ నమోదయ్యే కంటే ముందే, ఎఫ్ఐఆర్ నమోదయ్యే కంటే ముందే వెళ్ళిపోయాడంటే సిస్టమ్ లో ఏం జరుగుతుంది, ఎక్కడ నుంచి ఏ ఫోర్స్ నాకు సంబంధించి పని చేస్తుంది అనేది తనకు బాగా తెలుసు, దొంగకు బాగా తెలుసు అసలు ఏం జరుగుతుంది అన్నది. సో ఇవి సిస్టమ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి బ్యాంకులో, సిస్టమ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, అవి ఫాలో అవట్లేదు. దీంట్లో ఇప్పుడు ఈ కేసులో చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఫాలో అవట్లేదు, దాన్ని ఎట్లా గుర్తించలేకపోయారు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు సిస్టమ్ ఆడిట్ చేస్తారండి మీరు, సిబిఎస్ అన్న సిస్టమ్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆడిట్ చేస్తారు, పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది, ఒక ట్రాన్సాక్షన్ కూడా మిస్ అవ్వట్లేదు, దాని అప్రూవల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అది స్టాండర్డ్ లోన్. తర్వాత మీకు స్విఫ్ట్ ఉంది, స్విఫ్ట్ని ఆడిట్ చేస్తారు, స్విఫ్ట్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ, అది పర్ఫెక్ట్గా నడుస్తుంది, దానికి ఏమీ ఇబ్బంది లేదు. సిస్టమ్ ఆడిటర్ సర్టిఫై చేస్తాడు, బోత్ ఆర్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఈ రెండింటి మధ్యలో రికన్సిలేషన్ ఎవరు చేశాడు? దాట్ ఈస్ అ ఫెయిలియర్. మీకు ఇందాక వారు అన్నట్లు సిస్టమ్ ఆడిట్ చేయాలి, కరెక్ట్, సిస్టమ్ ఆడిటర్ ఉంటుంది ఇక్కడ, ఉంటారు ఇక్కడ, డెఫినెట్గా చేశారు వాళ్ళు. అదే అంటే వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు ఎంత స్మార్ట్గా ఉంటారంటే వాళ్ళు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ పట్టుకుంటారు వాళ్ళు. స్టాండ్ అలోన్ ఒకటొకటి మీరు ఆడిట్ చేసి స్టాండ్ అలోన్ మీరు క్లియర్ చేసినంత మాత్రాన్ని ఇక్కడ తప్పించుకోలేరు. మీరు అందరు కదా దొంగకి ఎలా తెలుస్తుందని, ఏ ఎంప్లాయీ అయితే వీళ్ళ ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేస్తూ పోయాడో ఇన్ని రోజులు, స్విఫ్ట్ క్లియరెన్స్ చేసుకుంటూ వెళ్ళాడు అతను, అతను రిటైర్ అయ్యాడు. రిటైర్ అవ్వగానే నెక్స్ట్ లోన్ వీళ్ళు పెట్టారు 280 crores. పెట్టంగానే కొత్త ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతని సిస్టంలో చూస్తే లేదు, ఎంట్రీ లేదు, ఎంట్రీ లేకుండా మీరు ఎలా ఉన్నారు అని చెప్పి ఆపాడు. ఎప్పుడైతే ఆపాడో ఇమ్మీడియట్గా వాళ్ళు తెలిసిపోయింది, ఇంకా మన అవర్ గేమ్ ఇస్ అప్ అని చెప్పి వాళ్ళు పారిపోయారు. అంటే మీరు బ్యాంకులో ఇంటర్ మీరు అన్నట్టు విజిలెన్స్కి వెళ్ళి వాళ్ళ ఆడిటర్స్కి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా అయ్యేంత లోపల అతను తెలిసిపోయింది, ఇంకా బయటపడతానని తెలిసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో విజయమల్ల కూడా అంతే, విజయమల్ల యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి రీనెగోషియేట్ చేస్తున్నాను అనమాట, రీస్ట్రక్చరింగ్ చేద్దాం లోన్ అని. ఆ రీస్ట్రక్చరింగ్ యొక్క నెగోషియేషన్ జరుగుతుండగా వెళ్ళిపోయాడు. రీస్ట్రక్చరింగ్ చేస్తున్నప్పుడు ఫ్రాడ్ కాదు కదా. ఫైనల్ గా బ్యాంక్ ఏం చెప్తుందంటే, బ్యాంక్ మీకు ఓకే మీ 1000 crores ఇవ్వాలి, మాకు 600 crores ఇవ్వండి, మిగతా 400 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి, ఏదో బార్గెనింగ్ నడుస్తుంది. అప్పుడు ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. అప్పుడు ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తోంది, సామాన్యుడి సొమ్ము ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు నేను కష్టపడి పెట్టుకున్న డబ్బుల్ని ఇంకొకడెక్కడో ఎవరో దర్జాగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఈ డబ్బులు వెళ్తున్నాయని ఒక సమస్య వస్తుంది. అంటే ఇక్కడ 11,000 crores అతను బయటకు వెళ్ళిన వ్యవస్థ, ఇప్పుడు ముఖ్యంగా బయటకు వెళ్ళి చాలా హ్యాపీగా ఇంకొక దగ్గర హ్యాపీగా ఉన్నాడు, తీసుకురావడం కూడా కష్టం అంటున్నారు. ఇంకొక కోణంలో చెప్పాలంటే విజయమాలిని ఇప్పటికీ మనం రప్పించలేకపోయాం, ఇప్పుడు నీరవ్ మోడీ కూడా ఇక్కడికి రప్పించడం చాలా కష్టమైన విషయం అంటున్నారు. అంటే ఏం జరగాలి, జరిగింది ఎన్ని లూప్ హోల్స్ తో జరిగింది, ఏ లోపంతో జరిగింది అనే కంటే ఇప్పుడు జరగాల్సింది ఏంటి, వ్యవస్థలో ఎటువంటి మార్పు రావాలి? సార్ మీరు సామాన్యుడి డబ్బు అంటున్నారు కదా, ఇది సామాన్యుడి డబ్బు కాదు, ట్యాక్స్ పేయర్స్ మనీ. ఎగ్జాక్ట్. ఎందుకంటే సామాన్యుడు డిపాజిట్స్ తక్కువ చేస్తాడు, డిపాజిట్స్ చేసే వాళ్ళ మనీ కానీ లేకపోతే ఆ మనీ ట్యాక్స్ పేయర్స్ మనీ కానీ, దీస్ ఆర్ ఆల్ ది నేషనలైజ్డ్ బ్యాంక్స్ కదా, ట్యాక్స్ పేయర్ మనీ పేయర్స్ మనీ కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ ఇష్యూలో చూస్తే 2011 నుంచి ఇది జరుగుతుందంటే ఇది కావాలని ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ నీరవ్ మోదీ గారు కావాలని చేస్తున్న ఇది వ్యవహారం. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మన ఇండియాలో 200,000 వ్యాపారస్తులు ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు. ఈ మధ్య మీకు తెలియదేమో, ది రియల్ బ్యాంక్స్ ఆర్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ గివింగ్ లోన్స్ టు ఇండస్ట్రీస్. వాళ్ళు ట్రేడర్స్కి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, ఎందుకంటే వెనక్కి వచ్చేస్తుంది డబ్బు, ఇంట్రెస్ట్తో పాటు వెనక్కి వస్తుంది అనేది అనమాట. ఇది ఇలాగ వచ్చిందంటే డెఫినెట్గా ఇది తెలిసిన మోసమే, ఇది తెలిసిన మోసం. తర్వాత ఇంకొకటి అంటే నేను ఒక కమ్యూనిటీని అంటున్నానని కాదు, మీరు ఎప్పుడైతే ట్యాక్సేషన్లో మీకు చూడండి, జ్యువెలరీ కానీ గోల్డ్ కానీ ట్యాక్సేషన్ చాలా తక్కువ ఉన్నా బట్ కంప్లైన్స్ చాలా తక్కువ. సో ది మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్, ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ అబౌట్ ది మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడ ఏంటండి,
పొలిటీషియన్స్ హెల్ప్ చేశారు, పైకి రాలేదు ఇంకాను. తర్వాత ఆయన చెప్పారు నంబర్ ఆఫ్ ఆడిట్స్. ఇప్పుడు మా కంపెనీస్లో మా ఆర్గనైజేషన్ ఇంటర్నల్ ఆడిట్ అంటే ఒకే బిల్లుని 2 సార్లు పే చేసావా, 3 సార్లు పే చేసావా, 1 సారి పే చేసావా అన్నది కూడా తెలుస్తుంది ఇంటర్నల్ ఆడిట్స్లో అనమాట అండి. ఇవన్నీ దాటిపోయి వచ్చింది. ఇది ఇది కావాలని చేసిన అది ఉండాలి, దాన్ని తగ్గి రైట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మేజర్ గా కనబడుతుంది అంటున్నారు. సార్ ఒకసారి కిషోర్ గారు కంక్లూడ్ చేయండి, అసలు ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీంట్లో ముఖ్యంగా ఏంటంటేనండి, ఇది బ్యాంకులో మీకు ఫ్రాడ్ జరగకుండా బ్రహ్మాండమైన వ్యవస్థ ఉందండి, చాలా నిబంధనలు ఉన్నాయి, దాని మీద పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ పాటించాలి వీళ్ళు. బ్యాంక్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడే ఇన్స్పెక్షన్ చేస్తుంటుంది, మాన్యువల్ ఉంటుంది, దీంట్లో అన్ని రకాలుగా ఉంటాయండి. ఫ్రాడ్ హౌ టు ప్రివెంట్ ఫ్రాడ్స్ ఇలాంటివన్నీ దీని మీద పుస్తకాలు ఉన్నాయి, సర్క్యులర్స్ చాలా ఇష్యూ చేస్తుంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే దీన్ని జరిగేది ఏంటంటే వాళ్ళు ఫాలో అవుట్లా మానిటరింగ్ కూడా ఉంది, ఇంటర్నల్ గా మానిటరింగ్ ఉంది, ఇంటర్నల్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇప్పుడు ఎవ్రీ బ్యాంకులో అన్ని బ్యాంకులో కూడా మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, కంట్రోల్స్ ఉంటాయి, వాళ్ళ సర్క్యులర్స్ ఇష్యూ చేస్తుంటారు, రిజర్వ్ బ్యాంక్ చూస్తూ ఉంటుంది. అయినా కూడా జరుగుతున్నాయి అంటే అక్కడ గవర్నెన్స్ ఇష్యూ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఇది గవర్నెన్స్ ఇష్యూ అనేది టాప్ టు బాటమ్ CMD లెవెల్ నుంచి రావాలి డౌన్ ద లైన్ అందరు. సో CMD కానీ గట్టిగా ఉండి బ్యాంకులో సిస్టమ్స్ ని ఫాలో అయ్యేలా చేస్తే ఇవన్నీ చాలా తక్కువ జరుగుతాయి, జరిగినా కూడా వెంటనే పట్టుపడతాయి, ఇన్నేళ్లుగా కొనసాగవు ఎప్పుడు. రిజర్వ్ బ్యాంక్ చివరిగా థ్యాంక్ యూ చివరిగా మీరు గిరిధర్ గారు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నింటికి కూడా పొలిటికల్ మెంబర్స్, కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి కొంతమంది మెంబర్స్ని కూడా రిక్రూట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంటాయి, నామినేటెడ్ అంటారు ఇంకోటి అంటారు. ఈ PNB విషయంలో కూడా అది బయటపడింది, ఒక అతను రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది అని కూడా అంటున్నారు. సో ఈ నేపథ్యంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించాలా లేకపోతే వ్యవస్థలో మార్పులు తీసుకురావాలా, మానిటరింగ్ ఎవరు చేయాలి ఎలా? డెఫినెట్గా మొత్తం సిస్టమ్ని ఓవరాల్ చేయాలి, ప్రక్షాళన చేసే అవసరం ఉంది ఈరోజు. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎందుకు ఉండిందంటే బ్యాంక్స్ ఎవరికి ఇవ్వాలో లోన్స్ వాళ్ళు ఇవ్వకుండా, అంటే బిజినెస్ అంటేనే రిస్క్ అండి, రిస్క్ లేనిది బిజినెస్ లేదు, రిస్క్ అంటే కనుక నష్టం కూడా వస్తుంది, ప్రతిదీ లాభం రావాలని లేదు. అలా అని చెప్పి నష్టపోయిన ప్రతి సంస్థ కూడా ఫ్రాడ్ చేసింది అనుకోకూడదు. నిజంగానే వాళ్ళకి నష్టాలు వచ్చి ఉండొచ్చు, కాక నష్టం వచ్చి క్లోజ్ అవ్వచ్చు, అది నార్మల్ బిజినెస్లో, అది వెరీ నార్మల్. అది అలా కాకుండా కొన్ని సెక్టర్స్లో వీళ్ళు బ్యాంకులు ఇవ్వకుండా వీళ్ళు చాలా కన్జర్వేటివ్గా వీరు అన్నారు, ఇన్ని రూల్స్ ఉన్నాయి వాళ్ళకి. మీరు ఒక బ్రాంచ్ మేనేజర్ వెళ్ళి కూర్చుంటే అంటే ఫ్రాడ్ చేయని భయం లేని నార్మల్గా చూసే వ్యక్తి ఎవరైనా చూస్తే కనుక అతని మీద ఉన్న ప్రెషర్స్ ఇంత అంతా కాదు. సుమారు 25 ప్రోడక్ట్స్ అమ్మాలి అతను, అతని మీద ఉన్న కైండ్ ఆఫ్ పేపర్ వర్క్ ఎంత ఉంటుందంటే అతను ఇంక బిజినెస్ చేయలేడు. ఆయన మీరు డిపాజిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయన దగ్గర నుంచి బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయన దగ్గర నుంచి కంప్లైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయన ఎక్సెప్షన్స్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు కస్టమర్గా మీరు వెళ్ళారనుకోండి, మీ చెక్ ఉంది, అక్కడ క్లియరెన్స్లో ఉంది, సాయంత్రం వస్తుంది, ఈరోజు నాకు అర్జెంట్ ఇప్పుడు క్యాష్ కావాలన్నాడు అనుకోండి, ఆయన తీసుకొచ్చే డెసిషన్ తీసుకోకూడదా? మీకు ఇప్పుడు 10,000 ఇచ్చాడు అనుకోండి, సాయంత్రం మీ చెక్ బౌన్స్ అయింది అనుకోండి, ఆయన మీరు పట్టుకుంటున్నారా లేదా? ఓకే, సో ఎన్నేం చేయగలడు అతను? సో బ్యాంక్ ఈజ్ అన్ ఎంప్లాయీ, అతను రిస్క్ టేకింగ్ లేదు. రిస్క్ టేకింగ్ ఉంటే ఉద్యోగం చేసి ఉండేవాడు కాదు, బిజినెస్ చేసి ఉండేవాడు. తర్వాత రిస్క్ అపటైట్ లేదు అతనికి. అటువంటి సంస్థలో మీరు పెట్టిన ఇక్కడ ప్రోడక్ట్ ఇస్ క్యాష్, ఓకే, ఏదో ఒక యాపిల్నో ఒక లేకపోతే ఒక టీవీనో అమ్మట్లేదు, ఓకే, డబ్బునే వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ఉంది. మీరు సింపుల్ చూడండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఆయన యావరేజ్ 10-12% NPS ఉన్నాయి, ఓకే, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో 1.2-1.5% NPS ఉన్నాయి. అంటే మీకు ఎప్పుడైతే మీది సొంతమైందో, మీరు పొలిటికల్ ప్రెషర్స్కి ఒగ్గకుండా మీరు ఒక క్వాలిటీ అసెట్స్ని తీసుకురావచ్చే ప్రయత్నం మీరు చేస్తారు, ఓకే. కాబట్టి ఆ ప్రొఫెషనలిజం తీసుకురావాలి, కానీ లెట్ అస్ యాక్సెప్ట్ ఈ బ్యాంకింగ్ సిస్టంలో ఇక్కడే కాదు, మీరు ఎన్ని కంట్రోల్స్ పెట్టినా కొన్ని ఫ్రాడ్స్ అయ్యి తీరుతాయి, కొంత లాసెస్ వచ్చి తీరుతాయి, ఓకే, ఇది రాకుండా ఉండదు. ఎందుకంటే ఆ బిజినెస్లో ఉన్న ఒక కోర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో లాస్ అన్నది ఇన్హెరెంట్ కాదు, వచ్చి తీరుతాయి, రాకుండా ఉండడం అన్నది లేదు. సామాన్యుడికి భరోసా ఎవరు ఇవ్వాలి? సామాన్యుడికి భరోసా ఎక్కడి నుంచి రావాలంటే మీరు ఫ్రాడ్ జరగకుండా ఆపలేరు, గుర్తుపెట్టుకోండి. ఫ్రాడ్ జరగకుండా ఇటు ఎక్కడైతే మీకు నిజంగా బ్లేటెంట్గా వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారో దాన్ని ఆపగలరు. ఒకసారి జరిగిన తర్వాత మీ యాక్షన్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ విజయమల్లయ్య వెళ్ళిపోయి ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. అవును, విజయమల్లయ్య వెళ్ళిపోయిన తర్వాత అటువంటివి మళ్ళీ పునరావృతం అయ్యాయా లేదా, మీరు ప్రక్షాళన చేశారా లేదా? ఇప్పుడు నీరవ్ మోడీ కేసు తీసుకోండి,
వితిన్ 3 డేస్ కంటిన్యూస్ రేట్స్ జరుగుతున్నాయి. అంటే యాక్షన్ తీసుకుంటున్నాను. మీరు ఇదివరకు అలా జరిగాయా? మలయా వెళ్ళినప్పుడు కానీ ఇంకా మిగతా ఫ్రాడ్స్ జరిగినప్పుడు కానీ అంత చేశారా? మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళని జస్టిస్ తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి రికవరీ చేయగలిగిన రోజు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇప్పుడు 5,000 కోట్లు భయపడతాడు. 5,000 కోట్లు నీరవ్ మోదీ దగ్గర నుంచి రికవర్ చేశారు ఆల్రెడీ. వాళ్ళ డైమండ్స్ ఏదో వాల్యుయేషన్ గా తెలియదు, ప్రస్తుతానికి 5,000 కోట్లు అన్నారు వాళ్ళు. అంటే మీ 11,000 కోట్లలో 5,000 కోట్లు ఆల్రెడీ రికవర్ అయిపోయినాయి. మిగతా 5,000 కోట్లలో 1,000 కోట్లు ఏమో ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే సుమారు 4,000-5,000 కోట్లు రికవర్ అవ్వాలి రమారమి చూస్తే. దాంట్లో ఎంత ఉన్నది మొత్తం ఇన్వెస్టిగేషన్ ఎంత తెలియదు మనకు. యాక్షన్ ఇమ్మీడియట్ గా ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో అదే కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేస్తుంది. ఇంతవరకు జరుగుతున్న ఒక పరంపరని ఈ ప్రభుత్వం వచ్చాక స్ట్రిక్ట్ చేసి 8,00,000 కోట్ల ఎన్పిఏలని అర్జెంట్ గా వాళ్ళు ప్రక్షాళన చేయాలని ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఇవన్నీ పడుతున్నాయి. దిస్ విల్ నాట్ బి ద ఎండ్ ఆఫ్ ఇట్. ఇంకా మీరు చాలా స్కెరిటీ చూడబోతున్నారు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి వాళ్ళు ఎంత తొందరగా యాక్షన్ తీసుకోగలరన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద విషయమైనా చిన్న విషయమైనా మనం పబ్లిక్ చేయకూడదు. పబ్లిక్ చేస్తే ఇలా మోసాలు చేయొచ్చు అని తెలుస్తుంది అనమాట. ఎస్, అది పబ్లిక్ చేయకుండా మనం చేయగలిగితే గ్రీడినెస్ ఇస్ అనదర్. అనేక మంది దొంగలు పట్టుబడుతున్నారు, కానీ కొంతమంది దొంగలు పట్టుబడకుండా ఉండడం వల్ల అది వార్తల్లోకి వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సన్యాసరావు గారు అండ్ తుమ్మల కిషోర్ గారు అండ్ మామిడి గిరిధర్ గారు చర్చలు పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఇది మొత్తానికి ఆర్థిక నేరాలు అక్కడక్కడ అక్కడక్కడ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. సిస్టమ్ సరిగ్గానే ఉంది, కానీ ఆ సిస్టమ్ని ఫాలో అవుతున్న వ్యక్తులు, రూల్స్ని పాటించే వ్యక్తుల విషయంలోనే వారి చిత్తశుద్ధి లోపం కారణంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ విషయంలో కొంత మానిటరింగ్ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం కనబడుతోంది. అండ్ ఎవరైనా సరే ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వ్యక్తులపైన కఠినమైన చర్యలు ఉంటే ఇటువంటివి రిపీట్ కావు అనేది విశ్లేషకుల అభిప్రాయం.